केन्द्र ప్రభుత్వం 7000 కోట్లు జల జీవన్ మిషన్ కు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. మచిలీపట్నంలో బీజేపీ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వాక్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జల జీవన్ మిషన్ లో ప్రతి ఇంటికి కుళాయి కేంద్రం ఇస్తున్న వైసీపీ ప్రభుత్వం కుళాయిలు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్ర సంక్షేమం అంతా నరేంద్ర మోడీ వల్లే జరుగుతుందని దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తధ్యమని జోసియం చెప్పారు. నరేంద్ర మోడీ 2 రూపాయలకి బియ్యానికి జగన్ గారు 2 రూపాయలు వేసి చిరునవ్వులు చిందిస్తూ వ్యానల్లో బియ్యాన్ని పంపిస్తున్నాడు. ఆయన 2 రూపాయలు ఆయన ఇచ్చాది. అంటే సమగ్రమైన అభివృద్ధిలో అన్ని ఉండాలి. నేషనల్ హైవేస్ ఉండాలి, పోర్ట్స్ ఉండాలి, ఎయిర్‌పోర్ట్స్ ఉండాలి, కరెంట్ ఉండాలి, గ్రామాల్లో గ్రామీణ సడక యోజన రోడ్లు ఉండాలి. వీటికి అన్నిటికి డబ్బిస్తది నరేంద్ర మోడీ యొక్క ఆలోచనలో. కానీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలో పోర్టుకి రూపాయి ఉండదు. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ఉన్నప్పటి నుంచి పోర్టు, ఇప్పటికీ పోర్ట్ లేదు. ఈవేళ అప్పట తీర్మానం అంట కేబినెట్ లో. गुजरात 24 పోర్ట్లు కట్టాడు మోడీ గారు. 1100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే 24 జెట్టీలు కట్టాడు మోడీ గారు. 14 తర్వాత ఒక్క జెట్టీ కట్టలేదని చంద్రబాబు నాయుడు. ఈయన వచ్చిన తర్వాత జెట్టీ కట్టమంటే డబ్బులు ఉంటే కదా. కేంద్రం జెట్టీకి 6600 కోట్లు ఇస్తుంది ఒక జెట్టీకి. జెట్టీ అంటే అందరికీ ఐడియా మీకు బాగా తెలుస్తుందని చెప్పి